ధనబలం ఉంటేనే టీడీపీ టికెట్లు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యమనేలా ప్రవర్తిస్తున్నారు. ధనబలం ఉన్నవారికే ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తూ, రాజకీయాలంటే కేవలం డబ్బున్న వారికే సొంతమని కొత్త అర్థం చెబుతున్నారు. టీడీపీ ఇప్పటిదాకా ప్రకటించిన మూడు జాబితాలను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా తేలికగానే అర్థమవుతుంది. టీడీపీ మూడవ జాబితాలో ఈ విషయం మరింత స్పష్టంగా తేటతెల్లమైంది. విజయవాడ, గుంటూరు ఎంపీ స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్కు, ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్కు కేటాయించారు. పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబు ధన రాజకీయం బయటపడింది. ఈ స్థానాలకు బోడే ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ పేర్లను ఖరారు చేశారు. అయితే మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు, బొమ్మసాని సుబ్బారావులు గట్టిగా పోటీ పడ్డారు. కానీ సీనియర్ నేత దేవినేని ఉమాను కాదని, ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ ధనబలంతో దానిని చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఇక నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలు, పైగా ధనబలం పుష్కలంగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కట్టబెట్టారు. దీనిని బట్టి చంద్రబాబు ధన రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని తహతహల్లాడుతున్న ఆయన భారీగా డబ్బులు పంచి అధికారం చేపట్టాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.